వివాహం అనేది చాలా చాలా మధురమైనటువంటి ఘట్టం ప్రతి ఒక్కరి జీవితంలో. వివాహం అనగానే చాలా సందేహాలు కడుగుతూ ఉంటాయి. కొంతమంది అబ్బాయిలు ఏమనుకుంటారు, అయ్యో బాధ్యతలు ఎత్తుకోవాల్సి వస్తుంది, ఇప్పటివరకు అయితే స్నేహితులతో ఎక్కడో తిరిగి వస్తున్నాము, ఏదైనా చేసినా కానీ ఎవరూ అడిగేవాడు లేరు, ఏదో అమ్మ కాసేపు అరుస్తుంది, నాన్నగారు కోపడతారు మరీ తప్పనులు చేస్తే, అంతే కదా బాధ్యత కానీ సంజాయిషి ఇచ్చుకోవలసినటువంటి అవసరం లేదు, కానీ వివాహం చేసుకుంటే ఒక రకమైనటువంటి బాధ్యత నాకు ఏర్పడుతుంది అని కొంతమంది వివాహాన్ని దాటవేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అమ్మాయిలు ఏం చేస్తుంటారు, ఇప్పటివరకు హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగేస్తున్నాను కదా, అమ్మ వడ్డీ పెడితే తింటున్నాను, హాస్టల్లో ఉంటే హాస్టల్లో వాళ్ళు పెట్టేసి తింటున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను అనుకో నేనే వడ్డీ ఇంకొకరికి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, అందుకని ఈ వివాహం తాత్సారం చేస్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. అంటే వివాహము అనగానే అది ఒక బాధ్యతల బరువు అనుకుంటున్నారు. వివాహము అంటే ఒక బాధ్యతల బరువే కాదండోయ్, ఆనందానికి కలికి తురాయండి. నిజానికి మనము ఎంతో కష్టపడిపోయి ఇంటికి వచ్చామనుకోండి, మనం సేద తీరడానికి ఒక హస్తం ఉండాలి కదా, ఒక మనసు ఉండాలి కదా, ఒక స్నేహితుడు ఉండాలి కదా, ఒక స్నేహితురాలు ఉండాలి కదా. నిజానికి స్త్రీకి కానీ పురుషుడికి కానీ భగవంతుడు ఇచ్చినటువంటి మంచి స్నేహితుడు ఎవరో తెలుసా అండి? భర్తకి భార్య, భార్యకి భర్త, ఈ ఇద్దరు ఒకరి కోసం ఒకరు. అంటే ఎటువంటి కష్టాన్నైనా ఉంటే చెప్పుకోగలుగుతారు, ఎటువంటి ఆనందాన్నైనా కానీ వాళ్ళిద్దరూ పంచుకోగలుగుతారు. కాబట్టి జీవితంలో అది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి బాధ్యతలతో పాటు ఇలాంటి ఆనందాలు కూడా ఉంటాయండి, జిలిపి తగాదాలు ఉంటాయి. అన్యోన్యతలు అనేక రకమైనటువంటి అనేక రకాలైనటువంటి మధురమైనటువంటి అనుభూతులు దాగుకొని ఉంటాయి. ఒక బాధ్యతలు అని మనం ఆలోచిస్తే ఇలాంటి మధుర స్మృతులు అన్నీ కూడా మనం మర్చిపోతాం కదా. ఎంతో చదువుకుంటున్న వాళ్ళు, ఎంతో ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు, ఈ విషయంలో బాధ్యత, బరువు ఇలాంటివన్నీ తలకాయ నొప్పులు మాకెందుకు అని ఆలోచిస్తూ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి వివాహాన్ని కొంత ఆలస్యం చేయటం అన్నది నిజంగా మీరు చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పు.